హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు, మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్, అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 241. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే కంటెంట్ రైటింగ్ అండ్ ఆర్టికల్ రైటింగ్ గురించి కొన్ని టిప్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ టూల్ని అయితే నేనైతే మీకు రివీల్ అయితే చేయబోతున్నా. ఈ టూల్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. దీన్ని యూస్ చేసి మీరు కంటెంట్ కానీ ఆర్టికల్స్ కానీ రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ కంటెంట్, నాట్ ఓన్లీ ఆర్టికల్స్. ఈ టూల్ని యూస్ చేసి ఏంటంటే మీరు 20+ ఏదైతే టాస్క్స్ ఉంటాయో అవన్నీ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. ఆ టాస్క్ ఇంక్లూడ్ ఏంటంటే మీరు ఎస్ఈఓ డిస్క్రిప్షన్స్ కావచ్చు, టైటిల్ కావచ్చు, వెబ్సైట్ హెడ్డింగ్స్ కావచ్చు, ఈమెయిల్ కాపీస్ కావచ్చు, ఓకేనా, అడ్వర్టైజ్మెంట్ కాపీస్ కావచ్చు, ఓకేనా, బ్లాగ్ ఐడియాస్ కావచ్చు, ఇంట్రోస్ కావచ్చు, బ్లాగ్ పోస్ట్ కావచ్చు, ఓకేనా, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యు వాంట్, మీకు ఏది కావాలి అంటే దాన్ని అయితే మీరు రాసుకోవచ్చు ఈ పర్టికులర్ టూల్ని యూజ్ చేసి. సమ్ వాట్ ఏంటంటే కొద్దిగా ఇండికేషన్ అనేది ఈ పర్టికులర్ టూల్కి కానీ మీరు ప్రొవైడ్ చేస్తే రిమైనింగ్ ఏదైతే వర్క్ ఉంటుందో అదంతా కంప్లీట్గా ఈ టూలే మీకోసం ఏంటంటే చేసి అయితే పెడుతుంది. ఓకేనా, ఆ టూల్ ఏంటి అనేది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో అయితే మీకు అయితే రివీల్ అయితే చేయబోతున్నాను. ఈ టూల్ అనేది మనకి 20+ టాస్క్స్ అయితే కంప్లీట్ అయితే చేసి అయితే పెడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ టూల్ని మీకు కంప్లీట్గా అర్థం అవ్వాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను క్లియర్గా ఏంటంటే ఆ టూల్ అనేది ఏంటి, దాన్ని ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను లైవ్లో అయితే మీకు ఇంప్లిమెంట్ చేసి మరీ అయితే చూపిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ వీడియో చూసే టైంలో ఏ పర్టికులర్ సెకండ్లో అయినా ఈ వీడియో యూజ్ఫుల్ అనేసి మీకు అనిపిస్తే డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలానే ఏంటంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయండి, మీకు ఎలా యూజ్ఫుల్ అవుతున్నాయి మన వీడియోస్ అనేసి. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి అయితే ఛానల్ని అయితే విజిట్ అయితే చేయండి. విజిట్ చేసిన తర్వాత 200+ వీడియోస్లో మీకు యూజ్ఫుల్ కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ ఉంది అనేసి మీకు అనిపిస్తేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పర్టికులర్ టూల్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఆ టూల్ ఏంటి అంటే మీరు సింప్లీ గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆటో రైటర్ అని అయితే టైప్ చేయండి. ఆటో రైటర్ అని టైప్ చేసిన తర్వాత మీకు ద స్మార్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు రైట్ కంటెంట్ అని అయితే మీకు ఇక్కడ హెడ్డింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్అప్ ప్రాసెస్ అయితే అడుగుతుంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు అని అయితే అనుకుంటున్నా, మళ్ళీ దాన్ని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సింప్లీ ఏంటంటే మీ మెయిల్ అయితే అడుగుతుంది. మెయిల్ అడిగిన తర్వాత మీ మెయిల్ ఇస్తే మీకు ఒక లింక్ అయితే పంపిస్తుంది, యాక్టివేషన్ లింకు. అది క్లిక్ చేశారంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. దాన్ని లాగిన్ అయ్యేసి ఈ టూల్ని అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ మెయిల్కి ఏంటంటే 20 ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. ఆ 20 ఫ్రీ క్రెడిట్స్ యూజ్ చేసి మీరు ఆర్టికల్స్ అయితే రాసుకోవచ్చు. ఆఫ్టర్ దాన్ని ఏంటంటే మీరు అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు, లేకపోతే అనదర్ మెయిల్ యూజ్ చేసి మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు 20 క్రెడిట్స్ అయితే ఎక్స్ట్రా వస్తాయి. అలా అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ టూల్కి ఓపెన్ అవగానే ఏంటంటే మీకు ఇలా డిస్ప్లే అయితే అవుతుంది. ఈ పర్టికులర్ దాన్ని నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా అయితే నాకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే యాడ్ అయితే చేస్తున్నా, దీన్ని కూడా అయితే డిలీట్ చేసి మీకు స్క్రాచ్ లెవెల్ నుంచి అయితే చూపిస్తాను. ఇప్పుడు డిలీట్ అయితే చేసేస్తున్నా. డిలీట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అనేసి, అలానే గెట్ స్టార్టెడ్ క్లిక్ హియర్ అనేసి, ఇది క్లిక్ చేసిన, ఇది క్లిక్ చేసిన బోత్ ఏంటంటే సేమ్ ప్లేస్కి అయితే మనము రీచ్ అయితే అవుతాము. క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్ట్ నేమ్ అయితే అడుగుతుంది, అబౌట్ ప్రాజెక్ట్ అనేది అడుగుతుంది. మీరు ఏ నేమ్ అయితే అవ్వాలి అనుకుంటారో ఆ నేమ్ అయితే ఇవ్వండి, లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అనేది అయితే లిమిట్ అయితే చేసేయండి, నో ప్రాబ్లం అట్ ఆల్. దీంట్లో మనకి కంపల్సరీ ఇదే ఇవ్వాలి అని అయితే ఎక్కడ అయితే ఏమీ అయితే లేదు. సింప్లీ క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఓపెన్ దిస్ ప్రాజెక్ట్ అనే దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైడ్ బార్లో అయితే చూడండి మోస్ట్ పాపులర్ కంటెంట్, రీఫ్రేజర్, లాంగ్ ఫేజ్, లాంగ్ ఫామ్ కంటెంట్, బ్లాగ్ ఐడియాస్, బ్లాగ్ ఇంట్రోస్, అవుట్లైన్, ఓకేనా, బుల్లెట్ పాయింట్ ఎక్స్పాండర్, లాంగ్ ఫామ్ కంటెంట్, ఓకేనా, కంటెంట్ రీఫ్రేజర్, అలానే ఏంటంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, అలానే వెబ్సైట్ హెడ్డింగ్స్, ఓకేనా, యాడ్స్కి రిలేటెడ్ డిస్క్రిప్షన్స్, ఫేస్బుక్ యాడ్స్కి కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, లింక్డ్ఇన్కి కావచ్చు, అలానే ఏంటంటే స్టార్టప్కి వాల్యూ ప్రపోజిషన్స్ కావచ్చు, బ్రాండ్ మిషన్ కావచ్చు, ఇలా ఏంటంటే మల్టిపుల్ టాస్క్స్ అనేది ఏదైతే ఉంటాయో మన డైలీ లైఫ్లో అవన్నిటిని అయితే ఈ టూల్ అయితే యూస్ చేసి మనము కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎవ్రీథింగ్ ఒక్క పర్టికులర్ దాన్ని మనం యూస్ చేసేటప్పుడు ఈ యొక్క సింగిల్ క్రెడిట్ అయితే మనకి రెడ్యూస్ అయితే అవుతుంది, అప్పుడు మనకి కంటెంట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇక్కడ ఏదైతే
ఏదైతే ఉన్నాయో సేమ్ అక్కడే ఎక్కడ కూడా మీకు అవే అయితే ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఏంటంటే నేను లాంగ్ ఫామ్ కంటెంట్ అయితే తీసుకుంటున్నాను. లాంగ్ ఫామ్ కంటెంట్లో ఏంటంటే ఇంక్లూడ్ మీకు ఆర్టికల్ మొత్తం అయితే వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఒక టైటిల్ అండ్ స్మాల్ డిస్క్రిప్షన్, దాని గురించి ఏంటంటే కొన్ని లైన్స్ ఆఫ్ ఆర్టికల్ అయితే అడుగుతుంది. అడిగిన తర్వాత ఏంటంటే ఆ పర్టికులర్ కొద్దిగా ఇండికేషన్, ఏదైతే మన ఆర్టికల్ గురించి రాయడానికి సమ్ ఇండికేషన్ మనం కానీ టూల్కి ఇచ్చినట్లయితే కంప్లీట్ ఆర్టికల్ అనేది ఇది ఫినిష్ చేసి అయితే పెడుతుంది. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఏదైతే ప్రీవియస్ మనం డిస్కస్ చేసామో టైటిల్ అండ్ స్మాల్ డిస్క్రిప్షన్ కంటెంట్ గురించి కొద్దిగా అయితే మనము ఎక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను ఆల్రెడీ అయితే తీసుకున్నా వాట్ ఈస్ కంటెంట్ రైటింగ్ అనేది అయితే అనేది పర్టికులర్ టైటిల్ అండ్ దీన్ని అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఏదైతే బ్లాగ్ టైటిల్ హియర్ ఉందో అక్కడైతే పేస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత ఏంటంటే 400 characters, ఓకేనా, ఈచ్ లెటర్ వచ్చేసి ఏంటంటే ఒక క్యారెక్టర్ కింద అయితే కౌంట్ అయితే అవుతుంది. ఓకేనా, లెస్ దాన్ ఏంటంటే మీకు మ్యాక్స్ వచ్చేసి 400 characters, దీంట్లో మీరు కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ తీసుకున్నారో దాన్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏఐ మ్యాజిక్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తుందో మీరే అయితే ఒక్కసారి అయితే చూడండి. ఇక్కడ చూసారా, ఆటోమేటిక్గా ఏంటంటే మనకి కంటెంట్ అయితే ఈ పర్టికులర్ టూల్ అయితే మనకి రాసి అయితే పెట్టేస్తుంది. ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఆన్ స్క్రీన్ పైన. అండ్ ఆ తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఏఐ మ్యాజిక్ పైన క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీరైతే చూడొచ్చు ప్రీవియస్ 18 అయితే మన క్రెడిట్స్ ఉన్నాయి, ఇప్పుడు 17.5 అయితే అయినాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏఐ మ్యాజిక్ పైన క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఏంటంటే దాన్ని ఎక్స్పాండ్ అయితే చేసి అయితే ఆర్టికల్ రాసి అయితే పెడుతుంది. ఇక్కడ మీరు క్రెడిట్స్ దగ్గర చూస్తే 7.5 నుంచి ఇప్పుడు 17 అయితే అయ్యింది. ఎలా అయితే మీరు అప్ టు 0 వరకు అయితే ఆ క్రెడిట్స్ ఉండేంత వరకు అయితే ఈ టూల్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్గా ఫ్రీగా. ఆఫ్టర్ దాన్ ఏంటంటే మీరు అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే అవ్వండి, లేకపోతే నార్మల్గా అయినా కంటిన్యూ అయితే అయిపోండి. ఓకేనా, ఇలా అయితే దీన్ని యూజ్ చేసుకోవాలి. వన్స్ ఏంటంటే కంప్లీట్గా ఇది ఆర్టికల్ రాసిన తర్వాత బ్లైండ్గా అయితే మీ వెబ్సైట్లో కానీ ఎక్కడైనా కానీ పబ్లిష్ అయితే చేసుకోకండి, ఒకసారి అయితే రీడ్ అయితే చేయండి. ఓకేనా, కంప్లీట్గా బ్లైండ్గా అయితే పబ్లిష్ చేయమని అయితే నేనైతే రికమెండ్ అయితే చెయ్యను. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు దీన్ని ప్లాగరిజం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాగరిజం చెక్ చేసుకున్న తర్వాత 100% యూనిక్ ఉన్న తర్వాత మాత్రం మేము ఎక్కడైతే పబ్లిష్ చేయాలి అనుకుంటున్నారో అక్కడైతే పబ్లిష్ అయితే చేసుకోండి. అప్పటి వరకు పబ్లిష్ అయితే చేసుకోకండి. అండ్ అది అటు సెకండ్ థింగ్ మీరు ఫాలో అవ్వాల్సింది. ఎలా అయితే ఈ ఆర్టికల్ టూల్ని అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని యూజ్ అయితే చేసుకోండి. మీకు ఈ టూల్ అనేది హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా అలానే అనుకుంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. అలానే ఎవరికైతే యూజ్ఫుల్ అనుకుంటారో వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. మీ వల్ల సమ్ పీపుల్కి ఏంటంటే ఈ టూల్ గురించి అయితే తెలుస్తుంది, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.